ఈరోజు నిజంగా కూడా శుభదినం మన ఆహ్వానం మేర నేను ఒక మాట ఒక రిక్వెస్ట్ సుబ్బారెడ్డి అన్నకిధంగా జగన్మోహన్ రెడ్డి అన్నకు ఒక్క రిక్వెస్ట్ చేస్తే అన్న మీరు తిరుమల తిరుపతి అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేవాలయం ఆ దేవాలయానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో మీరు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు సుబ్బారెడ్డి అన్న చైర్మన్గా ఉన్నారు మరి ఈరోజు కొన్ని పురాతన దేవాలయాలు ప్రశస్తి కలిగిన దేవాలయాలు ఎంతో ప్రభ కలిగిన దేవాలయాలు ఈరోజు కొన్ని డబ్బులు ఇచ్చి మనం బాగా చేస్తే చక్కగా అవి కూడా వెలుగుతాయి మీ ఆశీస్సులు ఉండాలని ఒక మాట జగన్ అన్నను సుబ్బారెడ్డి అన్నను కోరితే వెంటనే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా డబ్బులు ఇవ్వడమే కాదు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు గౌరవనీయులు సుబ్బారెడ్డి అన్నకు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నకు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా చప్పట్లతో వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్పి కోరుతా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో కేవలం ప్రాంతాలుగా విడిపోతున్నాం ప్రజలుగా కలిసే ఉందని చెప్పినాం ఈరోజు దాని గొప్ప ఉదాహరణ సుబ్బారెడ్డి మనకొచ్చి మనకు వచ్చి ఇక్కడికి ఆశీర్వాదం ఇవ్వడమే గట్టిగా చప్పట్లతో వారిని మనసారా అభినందించాలి ఎందుకంటే వారికి ఈరోజు ఈ ప్రాంత ప్రజల మీద కూడా ఉన్న ప్రేమ మనం ఒక్కసారి ఒక్క మాట అడగంగానే ఇక్కడ దాకా వచ్చి చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మరి ఆ వేణుగోపాల స్వామి ఆశీస్సులతో ఎంత మంచి మనసు అంటే సుబ్బారెడ్డి గారిది అక్కడ పోయిన తర్వాత ఆలయ అర్చకులు చెప్పినారు సార్ మీరు డబ్బులు ఇచ్చారు కానీ ఆలయ పునర్నిర్మాణమే జరుగుతుంది మొత్తం బాలాలయం పొద్దునే తరలించినాం దేవుడిని మొత్తం ఆలయాన్ని కొత్తగా కడతా ఉన్నాం దాన్ని మొత్తం కూల్చి కొత్తగా కడతా ఉన్నాం పురాతన దేవాలయం ఏమైతుందో దాన్ని ప్రభదగ్గకుండా ఇంకా బాగా కడుతున్నాం కానీ ఇంకొక ఎనభై లక్షలు వస్తే ఎనభై లక్షల రూపాయలు ఇస్తే బాగుంటుందని అడిగితే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఒప్పుకున్న సుబ్బారెడ్డి అన్నకు గట్టిగా ఎల్లారెడ్డిపేట తరపున హృదయపూర్వకంగా అభినందనలు ఇక్కడికి వచ్చేటప్పుడు నేను సుబ్బారెడ్డి ఇంకో మాట కూడా అడిగిన అన్న మరి సిరిసిల్లలో వెంకటేశ్వర ఆలయానికి డబ్బులు ఇచ్చినారు ఎల్లారెడ్డిపేటలో వేణుగోపాల స్వామి ఆలయానికి డబ్బులు ఇచ్చినారు మా గంభీరావుపేటలో అడుగుతున్నారు అక్కడ కూడా సీతారామస్వామి టెంపుల్ ఉంది దానికి కూడా మీరు ఆశీర్వాదం ఇవ్వాలంటే తప్పకుండా ఆలోచిస్తాను తారక అన్నారు